2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో పరిస్థితులు కనుక గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక పక్క మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల నేతలు కార్యకర్తలు మాత్రం పార్టీని వదిలేసి టీడీపీలోనో జనసేనలోనో బీజేపీలోనో చేరుతున్నటువంటి పరిస్థితి. ఇవి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే 2022 వరుసబెట్టి ఏకగ్రీవాలతో స్థానిక సంస్థల లో అధికారాన్ని సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి అంటే సింపుల్, ఒకటే లాజిక్. స్థానిక సంస్థలలో ఎప్పుడూ కూడా నిధులు అనేవి ప్రభుత్వం నుంచి రావాల్సిందే. కొత్తగా వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా ఉండేటువంటి నిధులు తక్కువ ఉంటాయి. సో కాబట్టి ప్రాంత అభివృద్ధి కోసం, వాళ్ళకి జరగాల్సినటువంటి కొన్ని పనుల కోసం వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడక తప్పదు. వాళ్ళకి ఇక ఆప్షన్ లేదు. ఇక మరొకటి ఏంటంటే వీళ్ళు స్థానికంగా చేసేటువంటి కొన్ని అక్రమాలు, అకృత్యాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే స్థానికంగా ఉండేటువంటి భూముల్లో వెంచర్లు వేసుకుంటాం, వెంచర్లు వేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం ఇలాంటివి కామన్గా జరిగేవి. సో ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిరాధారమైనటువంటి ఆరోపణలు అయినప్పటికీ కూడా ఇవి ఆరోపణలు కానటువంటి నిజాలు. సో ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు, కానీ ఆధారాలు ఉండవు. ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా కానీ ఆ స్థానికంగా ఉండేటువంటి పొలిటికల్ నేతలకు వాళ్ళకి కావాల్సినవి అందాల్సిందే. ఇది కామన్ జరిగేదే. సో ఇలాంటి వాటన్నింటి నుంచి తమని తాము కాపాడుకోవాలంటే ప్రభుత్వం అండుండాలి. సో ప్రస్తుతం తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి ఇక కూటమి ప్రభుత్వం అండే కావాలి. సో కాబట్టి స్థానిక సంస్థల నేతలు మారిపోతున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న స్థాయి సంఘం ఎన్నికల్లో విశాఖలో భారీ స్థాయిలో టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. ఆ దెబ్బతో కళ్ళు తెరుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ముందు జాగ్రత్త పడి కాపాడుకోగలిగాడు. ప్రస్తుతం కడప విషయం కనుక చూసినట్లయితే 50 మంది జడ్పీటీసీలు ఉన్నటువంటి కడపకు ఆల్రెడీ 6 జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించేశారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. సో ఇవన్నీ జగన్కి పట్టకుండా ఎందుకున్నాయి అనేదే పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే అటు వైజాగ్లో ఏదో పరిస్థితి ముంచుకొచ్చింది కాబట్టి పరువు నిలబెట్టుకోవటం కోసం హడావిడిగా స్థానిక సంస్థల నేతలందరితో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి మిగిలినటువంటి ప్రాంతాల నేతలతో మాట్లాడుతున్నాడా అంటే మాట్లాడట్లేదు కదా. సో మనం దీని గురించి చాలాసార్లు చర్చించుకోవటం కూడా జరిగింది. ఇప్పుడు జగన్ చేయాల్సిన పని ఏంటి అంటే ఈ 5 బెంగళూరుకినూ ఏపీకి చక్కర్లు కొట్టడం కాదు చేయాల్సింది. సో ఈయన ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జులతో పాటుగా స్థానిక కార్యకర్తలు, నేతలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరితో కూడా ఈయన ఇండివిజువల్గా అందరితో చర్చలు జరిపి గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఏంటనేది తెలుసుకుని ఎందుకు ఓడిపోయామనేది నివేదికలు సిద్ధం చేసుకుని ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని నింపుకుంటూ దాని పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఈ 4 చేయాల్సిన పని అది. కానీ దీన్ని పక్కన పెట్టేసి ఆయన ఇటు తాడేపల్లికి అటు యలహంకకి మధ్యలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని పక్కన పెట్టేసేస్తే ఇక వైజాగ్ విషయం ముంచుకొచ్చింది కాబట్టి మాట్లాడాడు. మరి మిగిలిన వాటి మీద దృష్టి పెట్టడా అంటే పరిస్థితులు కనిపించట్లా. ఇప్పుడు కడప జడ్పీటీసీలు చేంజ్ అవుతున్నారని తెలిసింది కాబట్టి 21 తాడేపల్లికి రమ్మన్నాడు, లేకపోతే వాళ్ళు పిలవరుగా. సో ఇలా ఏదైనా పీకల మీదకి వస్తే తప్ప స్పందించని పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి పార్టీ మీకుంది ఎక్కడికి పోవద్దు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తే ముందుకు వెళ్తారు. లేదంటే ఇంకా చేరికలు, వలసలు పెరుగుతాయి.